గాజుల వారి గ్యారేజ్ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు నేను మళ్ళీ మీ ముందుకి ఒక కొత్త వ్లాగ్తో వచ్చేస్తున్నాను. సో ఇది సాటర్డే ఈవినింగ్ వ్లాగ్ అండి. సో నేను కొంచెం రెస్ట్ తీసుకున్న తర్వాత నేను ఈవినింగ్ ఏమైతే చేస్తున్నానో అవన్నీ కూడా బ్లాగ్ కింద షూట్ చేస్తున్నాను. సో మా బాబు ఏం చేస్తున్నాడు అవన్నీ కూడా చూపిస్తాను. సో ఎండ్ వరకు చూసేసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మర్చిపోయానండి, సో మా ఇంటికి మా డాడీ అయితే వచ్చారు. సో 2 డేస్ నుండి నాన్ వెజ్ తిని మాకు చాలా బోర్ కొట్టింది. సో అందుకే మా ఇంటి దగ్గర అంటే మేము పట్టిన కొత్త ఆవక అయితే ఉంది. సో నేను ఈరోజు పప్పు చేద్దాం అనుకుంటున్నాను, అండ్ అట్ ద సేమ్ టైం చారు కూడా చేసి దాంట్లోకి మేము పాపడ్స్తో ఈరోజు ఈవినింగ్ అయితే కంప్లీట్ చేసేస్తాం డిన్నర్ అనేది. సో ఎండ్ వరకు చూసేసేయండి, ఈ బ్లాగ్ అయితే కంటిన్యూ చేసేసేయండి. బాబు ఏం చేస్తున్నాడో చూపిస్తాను. సో వాడి కార్స్ అన్నీ కూడా లైన్గా పెట్టుకున్నాడండి, ఒకసారి చూసేసేయండి ఎలా పెట్టుకున్నాడో. ఒక పక్కన అయితే టీవీ అయితే నడుస్తుందండి, అలానే ఒక పక్కన చూడండి మొత్తం కార్స్ అన్ని ఎలా అరేంజ్ చేశాడో అన్ని వాడే చేసుకున్నాడు. సో యాక్చువల్గా స్పైడర్ మ్యాన్ ఉంది కదా, ఇది నేను ఆఫీస్లో సో స్టాల్స్ అయితే పెట్టారండి. సో అప్పుడు తీసుకున్నదే క్యాట్ కూడా అప్పుడే తీసుకున్నానండి. మొత్తం బొమ్మలన్నీ ఇట్లా అరేంజ్ చేసుకున్నాడు. ఇప్పుడు ఒక సోఫాలో అయితే ఆడాడండి, ఇప్పుడు మళ్ళీ ఇట్లా లైన్గా అయితే అరేంజ్ చేసుకున్నాడు. అసలు ఎంత లైన్గా పెడతాడంటే మనం అసలు కొంచెం కూడా కదలకూడదండి అవన్నీ. సో ఇప్పుడు ఏదో చేస్తున్నాడు ఇక్కడ. హాయ్ కార్తికేయ. హాయ్. బ్లాగ్ అయితే కంటిన్యూ చేసాయండి. ఇప్పుడు నేను ముద్దపప్పుకి అయితే పెడుతున్నాను, అండ్ అలానే ఒక పక్కన చారు కూడా చేస్తానండి. సో అవన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. అయితే నేను పప్పుని కొంచెం ఒక 20 మినిట్స్ అయితే నానబెట్టానండి. సో టైం అయితే లేదు నాకు తొందరగా చేసేయాలి. సో అందుకే పప్పుని ఒక 20 మినిట్స్ నానబెట్టేసి సో దీన్ని ఇప్పుడు విజిల్ అయితే పెట్టేస్తానండి, కుక్కర్ విజిల్. ఇందులోకి నేను ఒక చిన్న ఆనియన్ అలానే ఒక 2 చిల్లీస్ని యాడ్ చేసి కొంచెం పసుపుని యాడ్ చేసి కుక్కర్ విజిల్ అయితే పెట్టేస్తాను. నేను పప్పు అయితే విజిల్ పెట్టేస్తున్నానండి. సో పక్కన రసం కూడా నేను రెడీ చేసేస్తాను, అంటే చారైనా అనొచ్చు రసమైనా అనొచ్చు. సో నేను చారును కూడా రెడీ చేస్తాను. ఇక్కడ నేను పెట్టే చారు టమాటో చారు అండి, చాలా బాగుంటుంది. సో ఇన్స్టెంట్గా మనం చేసుకోవాలి అంటే చాలా తొందరగా చేసుకోవచ్చు. నేను ఆబిట్ కూడా యాడ్ చేస్తానండి. నేను కుక్కర్ కూడా పెట్టేసుకున్నానండి. సో కుక్కర్ అయితే సో ఒక పక్కన ముద్దపప్పు పెట్టేశాను కదండి, సో నేను చారు కూడా పెట్టేస్తున్నాను ఒక పక్కన. సో తర్వాత రైస్ అయితే పెట్టేస్తాను. మా హస్బెండ్ మా డాడీ బయటకైతే వెళ్ళారండి, వాళ్ళు వచ్చేసరికి నేను రైస్ అయితే పెట్టేస్తాను, అండ్ అట్ ద సేమ్ టైం పాపడ్స్ కూడా మేము తినే ముందు నేను వాటిని ఫ్రై చేసేస్తాను. సో మాకు ఈరోజు డిన్నర్ అయితే ఇలా కంప్లీట్ అయిపోతుంది. సో నేను రసం ఎట్లా పెడతానో కూడా నేను చూపిస్తాను, ఎండ్ వరకు చూసేయండి. సో అయితే నేను కుక్కర్ పెట్టేశాను ఒక పక్కన, రసానికి కూడా రెడీ చేస్తున్నానండి. చేసేటప్పుడు టమాటో అనేది మనం కట్ చేసైనా వేయచ్చండి, లేదు తొందరగా అయిపోవాలి అనుకున్నప్పుడు నేనైతే ఎప్పుడు కూడా దీన్ని మిక్సీ పట్టేస్తాను. సో పేస్ట్లా అవుతుంది కదా, సో కొంచెం తాలింపు పెట్టిన తర్వాత సో ఈ టమాటాని అయితే యాడ్ చేసేసి సో తర్వాత చింతపండు రసం అవన్నీ కూడా యాడ్ చేస్తాను. సో లాస్ట్లో అయిపోయింది అన్నప్పుడు రసం పౌడర్ అయితే యాడ్ చేస్తానండి. సో నేను ఇప్పుడు దీని అయితే మిక్సీ పట్టేస్తున్నాను. ఇక్కడ ఆయిల్ అయితే వేసేసానండి. ఇప్పుడు చిల్లీస్ అవన్నీ కూడా వేస్తాను, ఆనియన్ అవన్నీ కూడా ఫ్రై చేసి పోపు అయితే పెట్టేస్తాను. సో ఫ్రై చేస్తున్నానండి. సో కొంచెం బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది. సో తర్వాత అయితే నేను తాలింపు వేస్తాను. సో నేను చెప్పాను కదా టొమాటో పేస్ట్ కూడా యాడ్ చేస్తానండి. సో దీనివల్ల రసం అనేది చాలా టేస్ట్ ఉంటుంది. సో నార్మల్ రసం కూడా పెట్టుకోవచ్చు, అంటే కొంచెం ధనియాలు అలానే కొత్తిమీర సో ఇలా రసం కూడా పెట్టుకోవచ్చు, కొంచెం మెంతులు అవన్నీ వేసుకుని. సో ఇప్పుడు నేనైతే టొమాటో రసం అయితే పెడుతున్నాను. సో కొంచెం పచ్చివాసన పోయే వరకు అయితే మనం టొమాటో అయితే మనం కుక్ చేసుకోవాలండి. సో కొంచెం దగ్గరకు అయితే వస్తుంది. సో ఆ టైంలో మనం చింతపండు నానబెట్టుకున్న చింతపండు రసం అవన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. సో షుగర్ యాడ్ చేసుకునే వాళ్ళు షుగర్, లేకపోతే బెల్లం యాడ్ చేసుకునే వాళ్ళు బెల్లం, అవన్నీ కూడా యాడ్ చేసుకుని నెక్స్ట్ ప్రొసీజర్ అయితే ఉంటుంది. ఇలా అయితే కుక్ అవ్వాలండి. సో కొంచెం థిక్ అయింది కదా, సో ఇప్పుడు టమాటో రసం అయితే యాడ్ చేసేసుకోవాలి. సరే చింతపండు రసం అయితే యాడ్ చేసుకోవాలండి. చింతపండు గుజ్జు అయితే నానపెట్టేసానండి. సో ఈ వాటర్ని కూడా యాడ్ చేసేస్తాను. వాటర్ అయితే యాడ్ చేస్తానండి. సో ఇది బాగా మరగాలి. సో ఎంత బాగా మరిగితే అంత టేస్ట్ ఉంటుందండి. సో లాస్ట్లో ఇంకా నేను దించేస్తాను అనేటప్పుడు సో రసం పౌడర్ అయితే యాడ్ చేస్తాను. ఇప్పుడు దీన్ని కొంచెం బాయిల్ అయిన తర్వాత నేను దీంట్లోనికి
కొంచెం చిన్న బెల్లం ముక్క అయితే యాడ్ చేస్తానండి. సో స్వీట్ స్వీట్గా కొంచెం సోర్గా పుల్ల పుల్లగా సో బాగుంటుంది. సో దీంట్లోకి నేను ఇప్పుడు కొంచెం సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకుంటానండి. కొంచెం యాడ్ చేసుకుంటా అంటే ఇంతకుముందు యాడ్ చేయలేదు నేను. సో అలానే కొంచెం కారం కూడా యాడ్ చేసుకుంటాను. సో రసం అందరు ఇలానే పెడతారా ఇంకా వేరే స్టైల్లో పెడతారా అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. రైస్ అది కూడా నేను పెట్టేశానండి. ఇది 3 మెంబర్స్కి రైస్ పెట్టాను. బాగా మరిగిందండి. ఇప్పుడు రసం పౌడర్ అయితే యాడ్ చేస్తాను. సో ఇప్పుడు నేను రసం పౌడర్ అయితే యాడ్ చేస్తున్నానండి. ఆశీర్వాద్ రసం పౌడర్ యాడ్ చేస్తున్నాను. ఉప్పు విజిల్ కూడా తీసేసానండి. సో కొంచెం వాటర్ కింద ఉంది. సో దీన్ని నేను కొంచెం థిక్ అయ్యే వరకు ఎగరబెడతాను. సో ఇప్పుడు సాల్ట్ కూడా యాడ్ చేసేసానండి. సో తర్వాత దీన్ని నేను తాలింపు అయితే పెట్టేస్తాను. తాలింపు పెట్టేస్తున్నానండి నేను. సో వెల్లుల్లిపాయలు అయితే యాడ్ చేశాను. సో కరివేపాకును కూడా యాడ్ చేసేసాను. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఎన్నిమిరపాయలు కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. కానీ నేను పచ్చిపిచ్చిని యాడ్ చేశానండి పప్పులోకి. సో కొంచెం స్పైసీనెస్ ఎక్కువైపోతుందని సో ఇక్కడ ఎండుమిరపకాయలు అయితే యాడ్ చేయడం లేదు నేను. సో దీన్ని ఇప్పుడు పప్పునైతే ఇందులోకి వేసేస్తానండి. సో పప్పునైతే యాడ్ చేసేసాను. సో ముద్దపప్పు అయితే నాకు రెడీ అయిపోయిందండి. రసం కూడా అయిపోయింది. ఇప్పుడు నేను మిక్సీస్ అలానే పాపడ్స్ కూడా ఫ్రై చేసేస్తాను. రైస్ కూడా అయిపోతుందండి. గుమ్మడొడియాలు అయితే నేను వేపేస్తున్నానండి. అలానే మజ్జిగలో మిరపకాయలు కూడా వేపుతున్నాను. సో అలానే అప్పడాలు కూడా వేపేశాను. సో రైస్ కూడా అయిపోయిందండి నాకు. సో నేను పట్టిన కొత్త ఆవకాయ అండి, అంటే పప్పులోకి వాటిలోకి వేసుకోవడానికి ఉంటుందని. సో నేను కొత్త ఆవకాయ అయితే పట్టాను. సో ఆ కొత్త ఆవకాయ కూడా చాలా బాగుందండి. సో ఇప్పుడు మేము దాన్నే పప్పులోకి అయితే వేసుకుంటున్నాం. సో చూసారా కలర్ కూడా చాలా బాగుంది కదా. సో ముక్క కూడా చాలా బాగుందండి. అంతేనండి, నేను చేసిన ఈ బ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.